असेंबली मंत्री तलसानी श्रीनिवास यादव चेसिन व्याख्यलनु कांग्रेस पार्टी आलेरु नियोजकवर्ग इंचार्ज बीर्ला ऐलय्य खंडिंचारु। श्रीनिवास यादव ओल्लु दग्गर पेट्टुकोनि मात्लाडालनि हेच्चरिंचारु। प्रजापक्षपातुलैन कोमटिरेड्डी ब्रदर्स पै अनुचित व्याख्यलु चेस्ते ऊरुकुनेदि लेदन्नारु। पेकाट आडुकोनि जल्सालु चेसे नुव्वु राजगोपाल रेड्डीनि हेच्चरिस्ते చూస్తూ ఊరుకోమని శ్రీనివాస్ యాదవ్ కి బీర్లా వార్నింగ్ ఇచ్చారు। రాజగోపాల్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను మంత్రి తలసాని వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని ఐలయ్య డిమాండ్ చేశారు। నిన్న అసెంబ్లీలో మా ఎమ్మెల్యే గారు తెలంగాణ ముద్దుబిడ్డ రాజగోపాల్ రెడ్డి మీద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం। తలసాని శ్రీనివాస్ యాదవ్ మతి భ్రమించి మాట్లాడుతుండు మంత్రి పదవి కోసం పార్టీలు మారినటువంటి చరిత్ర నీది తెలంగాణ కోసం అక్కడ ఢిల్లీలో ఇక్కడ గల్లీలో కొట్లాడిన చరిత్ర కోమటిరెడ్డి బ్రదర్స్ది। మంత్రి పదవి త్యాగం చేసి ఇయాల తెలంగాణ తెస్తే నువ్వు మంత్రివైనవు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇయాల కాంట్రాక్ట్ అనే పదం వాడడానికి నీకు సిగ్గు ఉండాలే, ఇయాల ఏ పేదోడి ఇంటికి పోయినా సహాయం చేసి పంపే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి। రాజగోపాల్ రెడ్డి అభివృద్ధికి మారు పేరు, గతంలో ఈ ప్రాంతంలో అభివృద్ధి ఎంపీగా అభివృద్ధి చేసినటువంటి దాత ఇవాళ కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడే నైతిక విలువనికి లేదు। నువ్వేమున్నా ప్యాకాట్ ఆడడం తప్ప నువ్వు ఏ ప్రాంతంలో అభివృద్ధి చేసినావో చూపించాలి। తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ విద్యార్థులను కొట్టిన చరిత్ర నీది। ఇవాళ రాజగోపాల్ రెడ్డి ఆ రోజు ఢిల్లీలో కొట్లాడి ఇవాళ గల్లీలో కూడా రాజీనామా చేసిన చరిత్ర కోమటిరెడ్డిది। కాబట్టి ఇవాళ కాళేశ్వరంలో జరిగిన అన్యాయం గురించి మాట్లాడితే కేంద్రంలో నుంచి వచ్చిన నిధుల గురించి ఇవాళ సర్పంచ్లను ఎంపీటీసీలను జెడ్పీటీసీలను నీరు కార్చి ఇవాళ కేసీఆర్ రాష్ట్రంలో నియంత పాలన చేస్తుండు, ఇవాళ ప్రజల పక్షాన మాట్లాడే గొంతుకై అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారిని కాంట్రాక్ట్ అనడం మీకు సిగ్గు చేటు। ఇలా కాంట్రాక్ట్ చేసినా ఏది చేసినా పేద ప్రజల కోసం పేదల పెళ్లిళ్ల కోసం ఎవరొచ్చినా సాయం చేసి పంపే కుటుంబం కోమటిరెడ్డి కుటుంబం। కాబట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలి। ఆలేరు నియోజకవర్గంలో 8 మండలాల్లో నీ దిష్టి బొమ్మ దగ్ధం చేస్తాం। మళ్ళొకసారి కోమటిరెడ్డి బ్రదర్స్ మీద ఇలాంటి అనుచిత వాక్యాలు చేస్తే ఖబర్దార్ బిడ్డ, నువ్వు ప్యాకాడే చరిత్ర నీది, పార్టీలు మారే చరిత్ర నీది, కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు నీకు బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం। బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి ఆలేరు కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం।